हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो लो मनम भौतिक रसायन शास्त्र 9వ तरगति पाठ्यपुस्तक गमन नियमालु पाठा की संबंधी मरिकोनी मुख्यमैन प्राक्टिस बिट्स नी चूद्दाम। कार्पेट नु कर्रतो ताकिना दानिलोनी दुम्मु बयटकु वच्चुटकु कारणं ई क्रिंदि वाटिलो एदि? आंसर धूली सैतिक घर्षण। 11 किलोमीटर पर सेकंड वेगम तो शून्यंलो प्रयाणिस्तुन्न राकेट नुंडी वेरु काबड़िन वस्तु वेगम एंता? आंसर 11 किलोमीटर पर सेकंड। दिशा जड़त्वं तेलुपु दिश ए वैपु उंडुनु? आंसर वेगमु। द्रव्यराशि मरियु वेगमुल लब्धमुनु एमनि अंटारु? आंसर द्रव्यवेगम। अधिक एत्तु नुंडि दूकुचुन्न व्यक्तिनि सेफ्टी नर्लु रक्षिंचुटलो दागिन सूत्रं एदि? आंसर अल्प प्रचोदनं। डेल्टा पी इज इक्वल टू एफ डेल्टा टी इंटू फलित अधिक सूत्र प्रयोग लेने संदर्भं ई क्रिंदि वाटिलो एदि? आंसर बंतिनि क्याच पट्टडंलो चेतिनि वेनुककु लागुट। అగ్నిమాపక దళం యొక్క వ్యక్తి తన చేతిలో గల నీటి పంపును ఆపుటకు అధిక బలాన్ని వాడును, దీనిలో ఇమిడి ఉన్న నియమం ఏది? ఆన్సర్ న్యూటన్ 3వ నియమం। వస్తు త్వరణం దేనికి విలోమానుపాతంలో ఉండును? ఆన్సర్ ద్రవ్యరాశికి। ఒక బంతిపై భూమి కలిగించు బలం 8N, అదే విధంగా బంతి భూమిపై కలిగించు బలం ఎంత? ఆన్సర్ 8N। మనం బస్సులో నిల్చొని ఉన్నప్పుడు బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభిస్తే మనం వెనుకకు తూలుతాం, దీనికి కారణం ఏమి? आंसर मन शरीर कलिगि उंडे निश्चल जड़त्वं अने धर्मं। बलानिकि एसआई प्रमाणं ई क्रिंदि वाटिलो एदि? आंसर केजी एमएस पवर माइनस 2 मरियु न्यूटन। సైకిల్ను కారు కంటే సులభంగా నెట్టగలం, దీనికి కారణం ఏమి? ఆన్సర్ కారు ద్రవ్యరాశి గ్రేటర్ దెన్ సైకిల్ ద్రవ్యరాశి। 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కదులుతున్న బస్సులో గల నీరు బయట ఉన్న పరిశీలకునికి గల వేగ వ్యత్యాసం డాష్? आंसर 40 किलोमीटर पर अवर। समचलनं लोनी वस्तुपै फलित बलं पनिचेयुचुन्ना एमगुनु? आंसर दानि त्वरणं पेरुगुनु लेदा दानि ऋण त्वरणं पेरुगुनु। द्रव्यवेगं योक्क एसआई प्रमाणान्नि गुर्तिंचंडि। आंसर किलोग्राम मीटर पर सेकंड मरियु न्यूटन सेकंड।
ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలిగజేస్తే ఏం జరుగుతుందో వివరించే నియమాన్ని గుర్తించండి. ఆన్సర్ న్యూటన్ మూడవ గమన నియమం. ద్రవ్యవేగం చలనంలో గల వస్తువు డాష్ దాని డాష్ అనే రెండు అంశాలపై ఆధారపడుతుంది. ఆన్సర్ వేగం మరియు ద్రవ్యరాశి. ఇద్దరు వ్యక్తులు 250 న్యూటన్ ఫలిత బలంతో ఒక కారుని 2 సెకండ్ల పాటు నెట్టారు. కారుకు అందిన ప్రచోదనం డాష్. ఆన్సర్ 500 న్యూటన్/సెకండ్. ఎఫ్ ఇంటూ డెల్టా టి అన్నది దేనికి సూత్రము? ఆన్సర్ ప్రచోదనము. పటం ప్రకారం చెక్క దిమ్మల త్వరణం ఎంత? ఆన్సర్ 5 మీటర్/సెకండ్ స్క్వేర్. వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని ఆపే వ్యక్తి చేతులు వెనుకకు లాగుటకు గల కారణం డాష్. ఆన్సర్ అధిక బలంను ప్రయోగించును మరియు అధిక కాలంను ప్రయోగించును. 1 kg/sec² = డాష్. ఆన్సర్ 1 న్యూటన్. యాక్సిడెంట్ జరుగు సమయంలో వాహన డ్రైవర్పై పనిచేయు ప్రచోదన బలాన్ని కలగజేయినవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ వాహనంలోని ఎయిర్ బ్యాగ్లు. ఫలిత బలం మరియు బల ప్రభావ కాలముల లబ్దమును ఏమని అంటారు? ఆన్సర్ ప్రచోదనము. గచ్చు మీద పడిన గుడ్డు పగిలిపోవడానికి కారణమేమి? ఆన్సర్ అధిక బలం ప్లస్ అతి స్వల్ప కాలం. ఫలిత బలం పనిచేసే దిశలోనే ద్రవ్యవేగంలో మార్పు ఉంటుందని తెలియజేసే నియమాన్ని గుర్తించండి. ఆన్సర్ న్యూటన్ రెండవ గమన నియమం. ఒక వస్తువు యొక్క గమన రాశిని తెలుపునది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ద్రవ్యవేగం. ఫలిత బలం శూన్యంగా గల ఏ వ్యవస్థలో మొత్తం ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది? ఆన్సర్ ఏకాంక వ్యవస్థ. ఒక వస్తువు దాని సమతాస్థితిని మార్చగలదు, దీనికి కారణమేమి? ఆన్సర్ శూన్యేతర బలం దానిపై పనిచేయుచున్నది. ప్రయోగశాలలో స్థితిక ఘర్షణను చూపుటకు అవసరమైన సామాగ్రి ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ బాటిల్, పేపర్, పెన్నుమూత. ఒక వస్తువుపై పనిచేయు శూన్యేతర ఫలిత బలంను వస్తువు దేన్ని స్థితిని మార్చును? ఆన్సర్ సమతాస్థితిని. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి మరియు 1 మీటర్ పొడవు గల చాప గచ్చుపై పరచబడి ఉంది. చాప ఒక చివరను పట్టుకొని దాని పొడవు వెంట
రెండవ చివర వైపు ఒక మీటర్ పర్ సెకండ్ స్థిరవడితో చాప మొత్తం చలంలోకి వచ్చేంత వరకు లాగాలంటే చాపపై ఎంత బలాన్ని ప్రయోగించాలి? ఆన్సర్ 1/2 న్యూటన్స్. ఒక గోళీ ఏటవాలు తలంపై వేగంగా దొల్లుటకు గల కారణమేమి? ఆన్సర్ గురుత్వబలం. ఫలిత బలం ద్రవ్యవేగంలోని మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉండును. దీనిని ఏమని అంటారు? ఆన్సర్ న్యూటన్ 2వ గమన నియమం. తన సొంతంగా తయారు చేసుకున్న టెలిస్కోప్లతో శుక్ర శని గ్రహాలను పరిశీలించి ఆనాటి విశ్వాసాలకు వ్యతిరేకంగా గ్రహాలన్నీ భూమి చుట్టూ కాక సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని వాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ గెలీలియో. ఒక మెత్తని దిండుపై గుడ్డును వదిలినా అది డాష్. ఆన్సర్ అల్ప ప్రచోదనం వలన అది పగలదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.